ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. నన్ను సిలువచాటు రక్తంతో మరుగుపరిచి మీ స్వరాన్ని వినిపింపచేయండి. మా జీవితాలను సరిచేసి నీ కృపలో బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమయలు 12:22. యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకునుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. 1 Samuel 12:22. ఇట్ హ్యాడ్ ప్లీజ్ ద లార్డ్ టు మేక్ యు హిస్ పీపుల్. దేవుడు ఈరోజు మన జీవితాల్లో చేసినటువంటి అమూల్యమైన వాగ్దానాన్ని బట్టి దేవుడికి మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మన జీవితాల్లో రుణస్థలమేనండి. ఎందుకంటే దేవాది దేవుడే చెప్తున్నాడు, మిమ్మల్ని నా జనంగా చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవాది దేవుడే మనల్ని ఇష్టపడుతున్నాడంటే మనకెంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత ఆయన ప్రజలుగా ఉండడానికి, ఆయన సొత్తుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మరి పాత నిబంధన కాలంలో అయితే ఒక ఇస్రాయేల్ ప్రజలు మాత్రమే దేవుడి బిడ్డలుగా ఉన్నారు, దేవుడి ప్రజలుగా ఉన్నారు. కానీ ఈరోజు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడో, సర్వ మానవుల పాపం కోసం ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడో, మరి ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనము దేవుని పిల్లలు అవ్వటానికి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనం అందరం కూడా దేవుని ప్రజలుగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. మరి ఈరోజు మీరు ఏ లిస్ట్లో ఉన్నారు? దేవుడి ప్రజల లిస్ట్లో ఉన్నారా, లేకపోతే దేవుడి ప్రజలు కాని లిస్ట్లో ఉన్నారా? అంటే ఈ లోకంలో ఉన్న సర్వసృష్టి ఆయన సృష్టించిన వారే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఆయన బిడ్డే. కానీ ఏంటంటే మనము ఎవరి అధికారం కింద ఉన్నాము అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. దేవుడి సేవకులుగా ఉన్నామా, దేవుని ప్రజలుగా ఉన్నామా, దేవుని కలిగిన బిడ్డలుగా ఉన్నామా, దేవుణ్ణి ఇష్టపడే ప్రజలుగా ఉన్నామా, లేకపోతే దుష్టుడైనటువంటి సాతాన్ని ఇష్టపడే ప్రజలుగా ఉన్నామా, సాతానుని సేవిస్తున్నామా, సాతానికి లొంగి మన జీవితాలు మరి నడుస్తున్నాయా అనేది ఈరోజు మనల్ని మనము సరి చేసుకుందాము. దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడండి. మనల్ని బంధకాల నుంచి విడిపించాడు, పాపం అనే కట్లలో నుంచి మనల్ని విడిపించాడు. ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నాము అంటే యేసు ప్రభు చేసినటువంటి త్యాగం వల్లనే. కాబట్టి యేసయ్య నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడున్నావు? మరి దేవుడి యొక్క మరి ప్రేమ కాడి కింద ఉన్నావా, లేకపోతే సాతాను కాడి కింద ఉన్నావా? మరి ఒకవేళ ఈరోజు నువ్వు సాతాను యొక్క బంధకాలలో, సాతాను పెట్టినటువంటి కాడిలోను ఉన్నట్లయితే, ఆ బరువును మోయలేకపోతున్నట్లయితే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆనాడే యేసయ్య సిలువ అనే భారాన్ని మన కోసం భరించాడు, మన పాప భారం అంతా ఆయన భరించాడు. ఇంకా మనం ఎందుకు భారం మోయాలి? మరి యేసయ్య భారం చాలా సులువైనది, యేసయ్యతో పాటు మనం వెంబడించే సిలువ చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా సిలువను ఎత్తుకొని నడవండి, నేను మీ సిలువను ఆల్రెడీ ఎత్తుకున్నాను, కాబట్టి మీరు నా సిలువను ఎత్తుకోండి, దాంట్లో ఏ భారం అనేది ఉండదు. ఎందుకంటే దేవాదేవుడు ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా, నా దగ్గర అండి, నీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు. కాబట్టి ఈరోజు దేవుడు మాకు విశ్రాంతిని ఇవ్వాలంటున్నాడు. పాప భారంలో నుంచి మనం విడిపించబడి దేవుడికి ఇష్టమైన ప్రజలుగా, దేవుడి యొక్క సన్నిధ్యాన్ని కలిగినటువంటి దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ లోకంలో వచ్చే శ్రమలు, ఈ లోకంలో వచ్చే బాధలు, ఈ లోకంలో వచ్చే ఇబ్బందులు చూసి అనేక సార్లు మనం బాధపడుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. అయితే యేసయ్య పిలుస్తున్నాడు, మీ భారమంతా నా మీద వేయండి, మీరు నిశ్చింతంగా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండడానికే మీకోసం నేను అన్ని కష్టాలు పడ్డానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీ భారం ఏదైనా సరే దేవుడి పైన వేసి నువ్వు దేవుని బిడ్డగా జీవించాలని యేసయ్య నేను ఈరోజు పిలుస్తున్నాడు. ఒకసారి ఒక అతనికి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఆ వ్యక్తి మరి సిలువను మోస్తూ వెళ్తున్నాడంట. అయితే తన సిలువ మోసినప్పుడు తన సిలువ చాలా భారంగా అనిపించిందంట, చాలా బరువుగా అనిపిస్తుందంట. అందుకు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభు నా సిలువ చాలా భారంగా ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను, నాకు వేరే సిలువ ఇస్తావా అని చెప్తాడనమాట దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఒక రూమ్ చూపిస్తాడు అతనికి. సరే ఈ రూమ్లో చాలా సిలువలు ఉన్నాయి, ఈ దీంట్లో నీకు ఏది కావాలంటే అది తీసుకో అని చెప్తాడనమాట. తను మోస్తున్న సిలువను ఆ రూమ్లో అక్కడ పక్కన పెట్టి చాలా సిలువలు కనిపిస్తూ ఉంటే వాటి అన్నింటినీ చూస్తున్నాడంట. కొన్ని ఎత్తుతుంటే చాలా బరువుగా అనిపిస్తున్నాయి,
అనిపిస్తున్నాయంట, కొన్ని చూస్తుంటే మరి ఇంకా ఎక్కువ హెవీగా అనిపిస్తున్నాయంట, తను ఎత్తలేకపోతున్నాడంట. అలా అన్ని సిలువలు చూసి చూసి లాస్ట్కి ఒక సిలువ ఎత్తుకున్నాడంట. అబ్బాయి ఈ సిలువ చాలా అల్కాగా అనిపిస్తుంది, ఇదే బాగుంది నాకే అని చెప్పి దేవుడితో అంటాడంట, ప్రభా ఈ సిలువ చాలా మరి చాలా తక్కువ వెయిట్ అనిపిస్తుంది, ఇది నేను మొయ్యనా అని అడుగుతాడనమాట. మొయ్యయ్యా ఇది నీ సిలువే, నువ్వు ఇందాక తీసి కింద పెట్టావు చూసావా, ఆ సిలువే ఇది, నువ్వు వేరేది చాయిస్ చేసుకోలేదు, నీ సిలువనే నువ్వు చాయిస్ చేసుకున్నావు అని దేవుడు ఆ వ్యక్తితో చెప్తాడు. అంటే చాలాసార్లు మనం ఇతరులని పోల్చుకుంటూ ఉంటాం, ఇతరులు పోల్చుకుంటూ అబ్బా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఏం కష్టాలు లేవు అని మనం చాలాసార్లు వేరే వాళ్ళని చూసి అనుకుంటూ ఉంటాము. అంటే ఈ యొక్క భారాన్ని ఒక సిలువతో మనం పోల్చుకున్నప్పుడు, ఇతరుల శ్రమలు కానీ మన శ్రమలు కానీ ఇబ్బందులు కానీ ఒక సిలువతో కంపేర్ చేసుకున్నప్పుడు మరి ఎవరికి తగిన భారం వాళ్ళకు ఉంటుందండి. అంతేకాని మరి వేరే వాళ్ళ భారాన్ని మనం భరించలేము, మన భారాన్ని వేరే వాళ్ళు భరించలేరు. అలాగే కనిపిస్తున్నంత మాత్రాన అందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఏం సమస్యలు లేవు, వాళ్ళకి ఏం బాధలు లేదు అని అనుకుంటున్నామేమో, కానీ ఎవరికి తగిన శ్రమలు వాళ్ళకున్నాయి, ఎవరికి తగిన బాధలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉన్న కష్టాలు వాళ్ళకున్నాయి. డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ కష్టాలు వేరేలాగా ఉన్నాయి, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ కష్టాలు వేరేగా ఉన్నాయి, డబ్బులు లేని వాళ్ళకి ఇంకో కష్టాలు, వాళ్ళ కష్టాలు వేరేలాగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి కష్టాలు వేరేగా ఉన్నాయి, ప్రతి ఒక్కరి ఇబ్బందులు వేరేగా ఉన్నాయి. అంతేకాని మనం వాళ్ళకి లేవు శ్రమలు నాకున్నాయి, వాళ్ళ కష్టాలు తక్కువ ఉన్నాయి నాకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే సామెత ఉంది కదా, ఎంత చెట్టుకి అంత గాలి అని. కాబట్టి ఎవరికి తగిన పరిస్థితుల్లో వాళ్ళకి కష్టాలు ఉంటాయి, కాబట్టి ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకొని వాళ్ళు బాగున్నారే నేను ఇలా ఉన్నానే అని ఎప్పుడు మనం అనుకుంటూ ఉండకూడదు. ఎప్పుడైతే ఈ విధంగా మనం అనుకుంటాం, మన జీవితాల్లో సాతాను ప్రవేశించి మనల్ని ఒక తప్పుడు మార్గం గుండా తీసుకెళ్తాడు. మనకు లేనిపోనివని చెప్పి మన పైన ఇంకా భారం పెంచుతాడు. కాబట్టి ఆ భారం కింద మనం ఉండిపోయినామనుకోండి, ఆటోమేటిక్గా మన జీవితంలో మనం పతనానికి చేరిపోతాం. సాతాను ఎప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని అంతా పైన పైన చూపిస్తాడు, అక్కడ ఏముడు అంత చూపించి మనల్ని మోసం చేస్తాడు, దేవుడి దగ్గర నుంచి దూరమయ్యేటట్లా చేస్తాడు. అలాగే దేవుడి దగ్గర నుంచి మనం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితంలో కృంగుదల, అలాగే ఆ బాధ వేదనతో మనం కృంగిపోతున్నప్పుడు మనల్ని చూసి సంతోషిస్తాడు సాతాను. అలాంటి స్థితుల్లో అప్పుడు మనం ఏమైపోతామంటే కంప్లీట్గా ఇంకా వద్దు నాకు ఈ లైఫ్ అనే విరక్తి చెందే పరిస్థితిలోకి వస్తామన్నమాట. ఆ విధంగా సాతాను మనల్ని చేస్తాడు. ఎప్పుడు సాతాను మనల్ని కృంగుదలలో తీసుకెళ్ళి ఇంకా నేను బ్రతకకూడదు అని చెప్పి మన జీవితాన్ని నాశనం చేసుకునే విధంగా చేస్తాడు. తర్వాత మనము నిత్య నరకాగ్నికి పోయే విధంగా చేస్తాడు. కాబట్టి ఈరోజు శ్రమలు చూసి, పరిస్థితులు చూసి, చుట్టూ ఉన్నటువంటి కష్టాలు చూసి ఇంకా దేవుణ్ణి వదిలిపెట్టేసి మరి సాతానికి దగ్గర అయిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఇంకా నాకు ఈ జీవితం వద్దు అనుకునే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఏసై చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నా బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు నా బిడ్డగా ఉంటావా నేను అడుగుతున్నాడండి. ఏ భారంలో, ఒకవేళ నీ పరిస్థితి చాలా చివరి స్టేజ్లో ఉండొచ్చు, ఇంకా అంతా అయిపోయింది, ఇంకా నేను ఏం చేయలేను కాబట్టి నేను మరణించాలనుకుంటున్నావేమో, ఒకవేళ అయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మరణం కాదండి ప్రతిదానికి ముగింపు, ఆ మరణాన్ని జీవంగా మార్చే ఏసై నిన్ను పిలుస్తున్నాడు, ఏసై దగ్గరకు వస్తావా. మరి ఏసై దగ్గరకు వస్తే నీ యొక్క ప్రతి భారం ఆయన తీసుకొని ఆయన సులువైన భారాన్ని నీ మీద ఉంచుతాడు, అప్పుడు నీకు విశ్రాంతి దొరుకుతుంది, దేవుడి సన్నిధిలో నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. దేవుడు మనం కష్టాలు పడుతుంటే, బాధలు పడుతుంటే, వేదన పడుతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి, ఆయన దాటిపోయే దేవుడు అస్సలు కాదు. మనం ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితుల్లో మనతోనే ఉండి ఆ సమస్యలు జయించడానికి మనకి దేవుడు నేర్పిస్తాడు. ఏ విధంగా పక్షిరాజు తన పిల్లలకి ఎగరడం నేర్పిస్తుందో, ఒకవేళ ఆ బిడ్డలు రెక్కలు చాచి ఎగరలేకపోయినప్పుడు, అది కింద పడుతున్నప్పుడు ఆ తల్లి కింద నుంచి వచ్చి ఆ రెక్కల మీద దాన్ని మోస్తుందో, అలాగే ఏ పరిస్థితిలో ఉన్నా దేవాది దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను మోస్తానయ్యా, నేను నిన్ను భరిస్తానమ్మా, నువ్వు నాతో ఉండు, నేను నీకు కావలసినవన్నీ నేను నీకు సహాయం చేస్తాను, అయితే నువ్వు నా బిడ్డగా ఉండు అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఏసై మనల్ని ప్రేమిస్తున్నాడండి, ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నీకోసం ప్రాణించాడండి ఏసై, ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రాణంగా ప్రేమించేటువంటి దేవుడు ఇంతకంటే ఎవరు లేరు, ఎక్కడ మనకి దొరకరు. కాబట్టి ఏసయ్య మరి పిలుస్తున్నాడు, నువ్వు నా బిడ్డగా ఉంటావా, నేను నీకు తండ్రిగా ఉంటాను, నేను నడిపిస్తాను, నీ ప్రతి పరిస్థితిలో నీకు సహాయం చేస్తాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఈరోజు నేను మారుస్తాను, నా దగ్గరకు వస్తావా అని ఏసై నేను పిలుస్తున్నాడు. అయితే ఈ పిలుపును అంగీకరిస్తావా? అంగీకరించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తావా?
పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, మీ దగ్గరికి రమ్మని పిలుస్తున్నావు తండ్రి, మీ జనులుగా ఉండమని మమ్మల్ని పిలుస్తున్నాము. అయితే ఈరోజు ఇంకా ఎంతమంది అయితే ప్రభా నీ దగ్గర రాకుండా దూరంగా ఉన్నారో అట్టి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభా నువ్వు నీ బిడ్డలుగా చేసుకుంటానని వాగ్దానం చేసావు కాబట్టి, ఎవరే పరిస్థితులను దగ్గరకు వస్తున్నప్పుడు తండ్రి నువ్వు సహాయం చేసే దేవుడు, ఏ భారం అయితే భరిస్తున్నారో ఆ భారాన్ని తీసివేసే దేవుడు అని నమ్మి స్తుతిస్తున్నాం. మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ బిడలుగా ఉండే భాగ్యం ఈ వాగ్దానం ద్వారా మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.